ఇక్కడొచ్చి గృహ ప్రవేశం చేసినందుకు అంటే మేము ఇప్పటికి చాలా లేట్ అయ్యింది అనుకున్నాం లేట్ అయినా ఇంత మంచిగా అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేను అంటే మాకు ఇట్లా సడన్గా వచ్చి ఇట్లా వీడియో ఇట్లా లైవ్ తీసుకోగానే మాకు ఫోన్ ఇట్లా ఇంత దబ్బున రెస్పాన్స్ అయ్యారన్న ఇలాకు సాయం చేసిండు ఇంత దబ్బున రెస్పాన్స్ అయ్యారన్న ఇలాకి ఇళ్ళు కట్టియాలని అంటే 15 డేస్ లేట్ అవుతుందని అందరూ ఆలోచించినాం లేట్ అయిందన్నా కానీ చాలా మంచిగా కట్టించారన్న ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయాలి మేము ఈ ఈ జీవితంలో మేము ఇల్లు కడతామా అని మాకు గుండెలు ఎప్పుడు అనిపించలే అయినా మీరు వచ్చి వెనకాల ఇలా పడి మేము ఉన్నాం అన్న భరోసా ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న మధ్యలో చాలా బాధపడ్డామన్నా మీకు జైల్లో తీసుకువెళ్ళనంగానే మాకు చాలా అంటే ఆ రోజు గృహప్రవేశం పెట్టుకొని మీ ఆఫీస్ మీద దాడైనప్పుడు మాకు చాలా బాధగా అనిపించింది అన్న మేము రావ మా బాబాయ్ ఎక్కడ పోదాం మా బాబాయ్ అంటే వాళ్ళే లేరు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అట్టి అలా అట్టి మళ్ళీ నా టీమే లేదు నువ్వు ఏం చేస్తావు అని చెప్పిన చెప్తే మేము ఊరుకున్నాము బాధపడ్డామన్నా మేము చాలా అంటే చాలా చేసినాం అన్నకి ఇట్లా అయింది అందరికి హెల్ప్ చేసిన అన్న అన్నకి ఇట్లా అయిందని మేము చాలా బాధపడ్డామన్నా చాలా అంటే చాలా బాధపడ్డాం ప్రతిరోజు న్యూస్ చూసినాం అన్న అన్న ఎప్పుడు బయటికి వస్తాడు అన్న కోసం అందరం ఎదురు చూసిన అన్న బయటికి ఎప్పుడు వస్తాడు ఇంకా 4 రోజులు ఇంకా నెల చెప్తుర్రు అన్న ఇంకా కేసులు వేస్తుర్రు ఇంకా ఎప్పుడు వస్తాడు అన్న అని చాలా రోజు న్యూస్ చూడకుండా ఉండలేకపోతున్నాను మేము రోజు ఫోన్ చూసి తీసుకొని న్యూస్ ఎట్లా న్యూస్ చూడాలి అన్న ఎప్పుడు వస్తాడు అన్నని చూడాలి అన్నం చూడాలని రోజు ప్రతిరోజు న్యూస్ చూస్తున్నామన్న మేము డబ్బున రావాలని చాలా కోరుకున్నాం అన్న అన్న డబ్బున బయటికి రావాలి ఎంతమందికి ఎంత పేదలకి అన్న హెల్ప్ చేస్తుండు అన్నకు మనం హెల్ప్ చేయాలని చాలా కోరుకున్నామన్న మేము మా రంజాన్ గిట్ట పండుగ ఉండే అన్న మేము చాలా మొక్కినాము ఎలా మాకు ఇంత హెల్ప్ చేసిన అన్నకి నిజంగా మంచి జరగాలి అన్నకి అని మేము చాలా హెల్ప్ చేసినామన్న రోజు నమాజులు చదువుకుంటాం మేము ఒక్కపోతే దున్నుకుంటాం మేము మీకోసం చాలా అంటే చాలా అన్న అన్న మీరు లైవ్లో చెప్పారు కదా అన్న 15 డేస్లో ఈ పేద పిల్లల కళ్ళల్లో ఆనందం చూసామని మేము చాలా ఆనందంగా ఉన్నాం చిన్న అసలు తన్నుకు వస్తుంది ఆనందం ఇల్లు చూసి ఈ పబ్లిక్ చూసి ఇట్లా పొద్దున్నుంచి అన్న వస్తుండంటే అన్న వస్తుండంటే ఇట్లా గుండాలో ఇట్లా మస్తు ఆనంద పసుపులు ఆగుతలే అన్న అసలు థ్యాంక్స్ అన్న మాకు ఇంత చేసినందుకు ఇంకా అంటే మమ్మల్ని ఆదుకున్నారు మీరు నర్సింహ అంకుల్ శ్యామన్న మీరు ఆదుకున్నారు చాలా థ్యాంక్స్ అన్న మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన చాలా థ్యాంక్స్ అన్న ఎన్నిసార్లు వచ్చిపోయిండు మీ దగ్గరికి ఇల్లు కట్టినప్పటి నుంచి అన్న వచ్చిపోయిండు అన్న అయిందా లేదా అయిందా లేదా అని టైల్స్ మంచిగా ఉన్నాయా బాగున్నాయి అన్న మంచిగా ఉన్నాయన్న ఇంకా వెంకటరెడ్డి అన్న కంటే చాలా చెప్పాలి ఆయన పాపం మస్తు వస్తుండే పోతుండే 2-3 రోజులైనా వచ్చి అన్న దెబ్బ చేయాలి దెబ్బ చేయాలమ్మ ఎట్లు రామ్మ మీరు బాగురా అన్న అడిగిండు మిమ్మల్ని అని చెప్తున్నా అన్న వెంకటరెడ్డి అన్న చాలా థ్యాంక్స్ అన్న వెంకటరెడ్డి అన్న అంతే క్లోజ్ గా అయిపోయింది అన్న వచ్చి ఈయన పదవిలు ఉన్నా ఉండకపోయినా గానీ 100% కన్ఫర్మ్ అదిగా అంటే ఇప్పుడు 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 మీకు చిన్నమ్మలు చిన్న అన్నలే కాదు అన్నలు కూడా ఉన్నారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్మార్ మళ్ళా నుండు చలో ఇక మరి నాకు ఆకలిస్తుంది బిడ్డ